రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి ఆయన కుటుంబాన్ని ఆదరించి షర్మిల అక్కను చేర్చుకున్న ఆదరించి అక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి రెండు చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజెప్పుకుంటా ఉన్నా. సరిగ్గా 18 సంవత్సరాల క్రిందట ఇదే రోజున ఏప్రిల్ 9వ తారీఖు రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణలోని చేవెల నుంచి ప్రస్థానం పేరుతో తన పాదయాత్ర మొదలు పెట్టినారని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆనాటి ప్రజలు కష్టాల్లో బాధల్లో తినేదానికి తిండి తాగేదానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వాళ్ళని ఆదరించడానికి ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు వల్ల వచ్చారు. అదే రోజు 9వ తారీఖు తన నాన్న నడిచిన పాటలో నడుస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని ఖమ్మం జిల్లా గుమ్మం దగ్గర నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదటి అడుగు మీతో కలిసి వేయడానికి శరీరంపై ముందుకు వచ్చిన కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీకందరికీ మనవి చేస్తా ఉన్నా. రాజన్న బిడ్డ పార్టీ పెడుతున్నాను అని అనగానే మీ అందరూ వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అభిమానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మహానేత రాజశేఖర్ రెడ్డి గారు 12 సంవత్సరాల తర్వాత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన 12 సంవత్సరాల తర్వాత కూడా మీ అందరిలో చెక్కు చెదరని అభిమానం చెరగని ముద్రగా మీ హృదయాల్లో పెట్టుకున్న ఈ అభిమానం ఆత్మీయత కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా షర్మిలమ్మకు అమ్మగా తల్లిగా తనని దీవించడానికి మీ అందరూ కలిసి నిండు మనసు ఆ బిడ్డను ఆశీర్వదించమని దీవించమని అడగటానికి మీ ముందుకు వచ్చాను. రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు వేరైనా ఈ నేలతో ఈ మనుషులతో ఈ మనుషుల హృదయాలతో ఈ మాకున్న ఈ అనుబంధం చెరిగిపోలేదని అలాగే ఉందని కూడా చెప్పడానికి ఈ గడ్డ మీదకి వచ్చాను. ఇవాళ మీ ముందర నిలబడ్డాను ఇవాళ. రాజశేఖర్ రెడ్డి గారిని మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీ హృదయాల్లో ఆయన 12 సంవత్సరాలైనా కూడా చెరగని ముద్రగా చిరస్థాయిగా ఉన్నారు. ఈ సువిశాలమైన ఆనాడు పెద్ద రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి గారిని నాయకునిగా ఎన్నుకొని నాయకునిగా నిలబెట్టింది. అందులో ప్రధాన పాత్ర తెలంగాణ ఈ గడ్డ కూడా ప్రధాన భూమికగా ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నా. అందుకే కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి పోతే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కడు ఆయన లేడు కనబడలేదు మరి మిస్సింగ్ అయినాడు కనబడలేదు అన్నప్పుడు కొన్ని గుండెలు ఆగిపోయాయి. దగ్గర దగ్గర దాదాపుగా 700 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయన కోసం. చెప్పాలంటే ఈ గడ్డ మీద వారే ఎక్కువ మంది అని కూడా తెలుసు నాకు. ఈరోజుకు కూడా మీ అందరి మరి ఆయన ప్రేమ ఎంతగా మీకు పంచారో ఆయన ప్రేమను మీరు ఎంతగా పొందుకున్నారో మీ ప్రేమ ఎంతగా ఉందో నాకైతే ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా నా వల్లు గుగురు పొడుస్తుంది ఆ మాటలు అనుకుంటే తలుచుకుంటే కూడా. రాజశేఖర్ రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకున్నందుకు మీరు ఉంచుకున్నందుకు కూడా మీకు మరొకసారి నేను వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. మీకందరికీ కూడా మా జన్మ అంతా కూడా మేము మీకు రుణస్థులమని చెప్తా ఉన్నా ఈరోజు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతోమంది నాయకులు ఈ కుటుంబాన్ని వదిలేసినా కూడా మీ అందరూ మాత్రం ఎప్పుడు కూడా ఈ కుటుంబంతో కానీ షర్మిలమ్మ వచ్చిన చేసిన ప్రతి యాత్రలో కానీ అమ్మా మేమున్నామంటూ మీరు ఆదరించి అక్కును చేర్చుకున్నందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబం కానీ మీకు రుణపడి ఉంటుందని కూడా మీకందరికీ చెప్తా ఉన్నా. మీరు చూపించిన నమ్మకత్వానికి మీరు చూపించిన ప్రేమకు నేను నిజంగా షర్మిలమ్మ నాకు చెప్పినప్పుడు
తెలంగాణలో నేను నిలబడబోతున్నానమ్మా, తెలంగాణలో నా జీవితం ముడిపడి ఉంది అన్నప్పుడు నిజంగా నేను సంతోషించాను. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూపించిన ప్రేమ, ఆ ప్రేమ అంతటి కూడా మరి ఒక విధంగా శర్మిలమ్మ మీ దగ్గరికి వచ్చి ఆమె మీకు ఎంతో ఎంతో సేవ చేస్తే మీ కుటుంబం కొంచెమైనా రుణం తీర్చుకుంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ అనుబంధం ఈనాటిది కాదు, 40 సంవత్సరాల అనుబంధం, 4 దశాబ్దాల కాలం నాటి అనుబంధం. మరలా శర్మిలమ్మ ద్వారా ఇంకా మీ ముందుకు వచ్చి మీ దగ్గర మీ సేవ చేయడానికి వస్తుందని కూడా ఆ బిడ్డను ఆశీర్వదించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు గొప్ప మానవతావాది. ఆయన మనిషిని మనిషిగా ప్రేమించాడు. ఆయన ప్రేమకు ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు ఏది కూడా ఆయన ప్రేమకు అడ్డం రాలేదు, ఏది కూడా నిలబడలేదని కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మనుషులలో కూడా ప్రవహించేది ఎర్రటి రక్తమే, మరి దేవుని దృష్టిలో సమానమైనప్పుడు ఈ మనుషులలో ఎందుకు తేడాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో, సంక్షేమ పాలనలో మరి సాచురేషన్, అందుకే ఆయన సాచురేషన్ విధానాన్ని ఎన్నుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆయన సంక్షేమ పథకాలు అందించారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు అందరినీ ప్రేమించారు, అందరినీ గౌరవించారు, అందరినీ హక్కును చేర్చుకున్నారు, అందరి కోసం ఆలోచన చేశారు. ఆయన మదిలో నుంచి ఏ ఆలోచన మంచిదైనా ఆలోచన వెంటనే అమలు చేయటం ఆయన నైజం. ఆయన మంచిది ఏదైనా కూడా అయితే, ఆయన మొదలు పెడితే ఒకవేళ తను పూర్తి చేయలేకపోయినా తర్వాతి వారు వచ్చైనా పూర్తి చేస్తారన్న నమ్మకం, విశ్వాసం ఆయనకు. అందుకోసమే ఎవరైనా వచ్చి ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా ఏదైనా పెట్టాలన్నప్పుడు మరి వారి వచ్చిన వాళ్ళ అవసరం వారి ఒక్కరిదే కాదు, రాష్ట్రమంతా వారి అవసరం అన్నట్టుగా ఏది మొదలు పెట్టాలన్నా కూడా ఎంత ఖర్చు అవుతుందని ఆయన ఆలోచించేవారు కాదు. ఆయన ఆలోచించేదంతా కూడా ఎంతమందికి మేలు జరుగుతుందని ఆలోచించేవారు. అందుకోసమే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన అనుకున్న దాంట్లో ముందుకు పోయేవారు. అందుకే ఇక్కడ తెలంగాణలో కరువు ప్రాంతం, రాయలసీమలో కరువు ప్రాంతం కాబట్టి సస్యశ్యామలంగా ఉండాలి అని మరి 86 ప్రాజెక్టుల కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలని మొదలు పెట్టిన దమ్మున నాయకుడు రాజశేఖర రెడ్డి గారని కూడా మీకు చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మంచి చేయాలనుకుంటే ఎంత దాకైనా ఎవరితోనైనా స్వపక్షంలోనైనా ప్రతిపక్షంతోనైనా పోరాడి సాధించుకునేవారు. రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఆయన పరిపాలన కొనసాగించారు. చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అది ఒక సువర్ణయుగం, అది ఒక స్వర్ణయుగం చాలామంది అంటుంటారు ఈరోజు కూడా. ఎందుకు అంటున్నానంటే మరి ఆయన పరిపాలనలో 5 సంవత్సరాల 3 నెలల కాలంలో 1 పైసా కూడా పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అది విద్యుత్ బిల్ అయినా, ఆర్టీసీ బిల్ అయినా, ఏదైనా ఆర్టీసీ నీటి పన్నులైనా, మున్సిపల్ ట్యాక్స్లైనా, ఏది కూడా 1 పైసా అంటే 1 పైసా పెంచని ప్రభుత్వం అది. ఒకవైపు జలయజ్ఞం పనులు జరుగుతున్నా, ఒకవైపు ఐటీ రంగంలో, ఒకవైపు మరి ఇండస్ట్రీ రంగంలో ముందుకు దూసుకుపోతున్నా, అన్ని సంక్షేమ పథకాలు జరుపుతున్నా 1 పైసా అంటే 1 పైసా కూడా పెంచలేదు. అది వరల్డ్ రికార్డ్, అది రాజశేఖర రెడ్డి గారి రికార్డ్ అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరి గ్యాస్ 50 రూపాయలు పెంచితే కూడా నా అక్క చెల్లెళ్ళు భరించలేరని చెప్పి ఆ 50 రూపాయలు కూడా ఆనాటి ప్రభుత్వం భరించింది. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేటప్పటికీ మరి ఆ రోజు ఓడీ తీసుకుంటే కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో కూడా రాజశేఖర రెడ్డి గారు గొప్పగా పరిపాలన జరిపించారు. నాకు చాలా బాగా గుర్తు ఉంది, సీఎం ఫండ్లో డబ్బులు లేవని చెప్పి మద్యం మీద 5 పైసలు 10 పైసలు పెంచి మరి ఆ రోజు సీఎం ఫండ్లో పెట్టి కొన్ని లక్షల మందికి ఆరోగ్యం ఇచ్చారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను. అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన విజనరీ ఎంత గొప్పది అంటే, మరి ఆయన దార్శనికత ఎంత గొప్పది అంటే, మరి హైదరాబాద్ ఎయిర్పోర్టు చూసినా, పీవీ హైవే చూసినా, మరి ఎయిర్పోర్ట్ హైవే రోడ్డు చూసినా కూడా మనకు అర్థమవుతుంది సౌత్ ఏషియాలో 8 లేన్లది అది రెండవదిగా మనది నిలబడింది,
రాజశేఖర రెడ్డి గారు అనేవారు. ఇంకా 50 సంవత్సరాల తర్వాత కూడా జనాభా ఎంత అభివృద్ధి పొందినా కష్టం లేకుండా ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన ప్రణాళిక రచించారని కూడా మీకు చెప్తా ఉన్నా. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని, ప్రతి వ్యక్తి ఎదగాలని, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా రాష్ట్రంగా ఉండాలని ఆ రోజు ఆయన తపించారు, శ్రమించారు, పరితపించారు కూడా. లాస్ట్ మినిట్ వరకు తన ప్రాణం పోయేంత వరకు కూడా మమ్మల్ని ఎంతగా ప్రేమించారో మిమ్మల్ని కూడా అంతగానే ఆయన ప్రేమించారని కూడా చెప్తా ఉన్నా. తన రాజకీయ ప్రస్థానంలో ప్రతి మలుపులో మాతో కూడా మీరు ఉన్నారని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా షర్మిలమ్మ కూడా తన రాజకీయ భవిష్యత్ తెలంగాణతో ముడిపడిందని నమ్ముతా ఉంది. ఎందుకంటే ఆమె చేసిన ఓదార్పు యాత్ర, మరి పాదయాత్ర, ఇంకా ఏ యాత్రలైనా కూడా తన అన్న చేయకుండా మరి దేవుడు తనతో చేపించాడని అంటే అర్థం దేవుడు ఆనాడే తనకు తెలంగాణ ప్రజలతో అనుబంధం రాసి పెట్టాడని తను నమ్ముతుంది.